ఆళ్ళు సూళ్ళు కొడుకు పేరు సోములింగం అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి పగటి కలర్ అంటూ ఇలా బాస ఆయన రెండు గంటల సిద్ధాంతంతో ఖతం అయిపోయింది. ఆయన దుకాణం బంద్ అయింది, కేర్ ఖతం అయింది. ఈయన యొక్క మూడు గంటల సిద్ధాంతం ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తెలంగాణ పాలిట మరి ఈయన చంద్రబాబు గారి ఆత్మ ఈ రేవంత్ రెడ్డి. ఈయన ప్రేతాత్మను తెలంగాణ పాలిట ఉన్నది. ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ బీజేపీ ఈ మాటలతో నిన్న ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో సూసైడ్ అయిపోయింది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ డిసైడ్ అయింది, తెలంగాణలో బీజేపీమో అవుట్ అయిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిన్న ఉచితాలు వద్దని ఇంకొక ఆయన మాట్లాడడం, మూడు గంటల కరెంటు చాలనే వాళ్ళ సిద్ధాంతం. మేమంటాం ఇవిడేమో రేవంత్ రెడ్డి గారు మూడు గంటల సిద్ధాంతం మొనగాడు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గేమో మూడు పంటల సిద్ధాంతం, మూడు పంటలు ఉండాలి, 24 గంటల కరెంట్ ఉండాలి, రైతుల అప్పుల పాలిట కావద్దు, ఆయనకి రైతు బంధు ఇవ్వాలి, రైతులు బాధలలో ఉంటే మరి రైతు బీమా ఇవ్వాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే ఈయననేమో కరెంటు బంద్ చేస్తాం, ధరని క్యాన్సిల్ చేస్తాం అంటున్నారు. గతంలో ఆనాటి కాంగ్రెస్ పాలన రైతన్న పరిస్థితి ఇట్టింది. ఈ ఫోటోలు అయితే వైర్లకు ఉరివేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, రైతుల్లో ఎండిపోయిన పొలాలను ఎడ్లు మేయడం, ఇదొక కార్టూన్లో వచ్చింది, రైతు తోట్లనే వండుకోవడం, రాత్రిపూట కరెంటు లేకపోతే ఆ కరెంటు ప్రారంభించడానికి పోతే ఎప్పుడు కరెంటు వస్తుందో ఎవడు అయ్యకు తెలియదు, ఎప్పుడు పోతుందో ఎవడు బాబుకు తెలియదు. ఈరోజు కరెంటు పోతే చర్చ, ఆ రోజు కరెంటు ఉంటే చర్చ అయ్యి. అట్లాంటిది రైతులకు 24 గంటలు ఇస్తాం, పూర్తిగా ఉచితంగా ఇస్తాం, క్వాలిటీ కరెంట్ ఇస్తామన్న ముఖ్యమంత్రి గారి మీద మరి పోయి అమెరికాలో పోయి మాట్లాడు. ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయనకు నెత్తి మీద శని ఉంటే ఒంటెక్కితే కుక్క అరుతాట, ఒంటెక్కితే కూడా చిన్న కుక్క పిల్ల పోయి కరిచినట్టు ఆయనకి ఇలా ఈ కరెంట్ మీద మాట్లాడి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇలా 12,000 పైచిలుకు గ్రామాల్లో నిరసనసేగా దిష్టి బొమ్మల దగ్ధం ఈ కార్యక్రమం కంటిగా జరుగుతుంది. గతంలో 24/9/2011 అంటే తెలంగాణ రాకున్న ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీఎం లేకున్న ముందు చేలకు చీకట్లు నాటి పేపర్లు మా మీడియా మిత్రులు రాసినాయి, పెద్ద పెద్ద పేపర్లు ఇవి, ఇట్లాంటి హెడ్లైన్స్ వచ్చేది ఆ రోజు. అదేవిధంగా రైతుకు ఏడిపే దిక్కు నాటి పరిస్థితి, అదేవిధంగా సర్కారు ఇవన్నీ కోతలే, అటు ఇండస్ట్రీలో కానీ సింగరేణిలో కానీ ఇటు రైతుల విషయంలో కానీ ఇది ఆ రోజు వచ్చే హెడ్లైన్స్. ఇవాళ ఏ విషయంలో చూసుకున్నా కానీ అది పంటలోనైనా అది జీడిపిలోనైనా అది ఆర్థిక వ్యవస్థలో అయినా ఇవాళ చాలా బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. పంట కరెంటుకు సర్కార్ స్విచ్ ఆఫ్ నాడు 23/9/2011 రిపోర్ట్ అయింది మీడియాలో. ఇట్లాంటి పరిస్థితులు ఉండే పంట కరెంటుకు స్విచ్ ఆఫ్, 6 గంటలు ఒక అబద్ధం, 6 గంటలు ఇస్తంటే ఒక అబద్ధం అని చెప్పి ఆ రోజు హెడ్లైన్స్లో నోటైంది. ఈ విధంగా తీసుకుంటే ఇంత దరిద్రంగా ఆ రోజు పరిస్థితి ఉంటే ఈరోజు 45,000 కోట్లు పైన ఖర్చు పెట్టి రైతులకు వద్దన్నంత వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి, మనసున్న మహారాజు మా ముఖ్యమంత్రి గారైతే, ఈ రేవంత్దేమో ఒక బేడిల చరిత్ర, అరవింద్దేమో కేడిల చరిత్ర. మా దురదృష్టం ఈ నిజామాబాద్ ఎంపీ రైతులకు మోసగించినోడు ఎవడు చరిత్రలో మిగలలే. కరెంటుతో పెట్టుకున్నాడు, పవర్తో పెట్టుకున్నాడు, పవర్ లేకుండా పోయిన చంద్రబాబు గారు నాడు రైతులు కరెంట్ అడిగితే గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు గారు లేకుండా పోయిరు. ఈరోజు రైతులను మోసం చేసిన వాళ్ళు మొన్న అరవింద్ పస్ బోర్డు తీసుకొస్తానని చెప్పి పస్ బోర్డు తేకుండా ఈ జిల్లా ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిండు, పసుపు రైతులను మోసం చేసిండు. నిన్ననేమో అమెరికా పోయి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మేము 3 గంటల కరెంటే సరిపోతుంది రైతులకనే మోసపు మాటలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ధరని వద్దంటున్నాడు. కాబట్టి ఈ బేడిల చరిత్ర గల రేవంత్ రెడ్డి, కేడిల చరిత్ర గల అరవిందు, మరి వీరందరూ కూడా ఇంతకుముందు ఈ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారేమో ఆర్ఎస్ఎస్ విత్తనం, ఏబీపీలో ఉండి ఆర్ఎస్ఎస్లో ఉండి దాని తర్వాత జడ్పీగా అయి దాని తర్వాత టీడీపీ యొక్క ప్రేతాత్మగా మారి ఆత్మగా మారి
ఆయన గురువు, ఈయన శిష్యుడు. ఆయన అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ ఎవరికితో ఉండాలి, ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరితో ఉండాలని నిర్ణయం చేసేవాడు. ఈ అరవింద్ జిల్లా ఎంపీ ఏమో, ఈయన రక్తం పుట్టింది అంతా, బ్లడ్ అంతా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వీళ్ళిద్దరు రెండు మిక్సింగే ఉంటారు. వీళ్ళు ఒక విచిత్రం ఏంటంటే, ఇంకా వీళ్ళు వచ్చి ఆరుమూరలో పోటీ చేస్తారు నా మీద. అన్ని వాట్సాప్ వీళ్ళ జోకర్లు బ్రోకర్లు, అరే రా ఒరే రన్రా బాబు అని చెప్పి నేను పదే పదే మా మీడియా మిత్రుడు అన్న ఊకెందుకంటావు, వాడు రాడు చేయడు, నీ మీద పోటీ చేసే దమ్ము లేదు అరవింద్ కానీ, చాలామంది మీడియా మిత్రులు అవుతున్నారు ఎందుకన్నా నీ నోరువోంగ అంటావని. రారా బాబు నా మీద పోటీ అయ్యంటే వీడు రాడు. కొత్తగా ఈయనేమో సాక్షి పేపర్లు మా మిత్రులు ఉన్నారు సాక్షి, దాంట్లో రోజు దింపుతూ ఉన్నారు ఆర్మూర్లో రేవంత్ రెడ్డి. అరే రేవంత్ రెడ్డి నువ్వు కాకపోతే మీ బాసును రమ్మని రాహుల్ గాంధీని, నాకు మంచిది రాహుల్ గాంధీ అరవింద్ రాని, లేకపోతే రేవంత్ రెడ్డి అరవింద్ రాని, జర కిక్ ఉంటుంది నాకు కూడా పోటీ చేస్తే. ఇక్కడ అక్కడ అది నిజామాబాద్ పోదని పోకండ్రా బాబు, నా దగ్గర రండి. కొడంగల్ వెళ్ళాను రూపాయి ఆరుమూడు ఎట్లా వెళ్తుందో చూపిస్తా, డిపాజిట్ దక్కకుండా పోతుంది మీ ఇద్దరికి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడతాం. ఏడంటే నేను స్వాతంత్ర సమరయోధుడా, జవహర్లాల్ నెహ్రూ లేక గాంధీజా, ఏడవాడితే ఆడ పోటీ చేస్తే గెలువనికి. కొడంగల్ ఎత్తా, మేడ్చల్ ఎత్తా, ఎల్బీ నగర్లో ఎత్తా, కొడంగల్లోనే నీకు ఒక ఓటు దిక్కు రాలేదు, ఆడ గెలవలేవు. నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆర్ము నుంచి పోటీ అయ్యి ప్రకటించు, రేపటి నుంచి నీ పని ఛాల్ చేసుకో, నీ బ్రోకర్లను జోకర్లను దించు, చూసుకుందాం కబడ్ ఆడదాం. అటు రేవంత్ రెడ్డి అయినా ఇటు అరవింద్ అయినా ఒక ఇద్దరు కూడా ఒకటే ఆకులో అదినోళ్ళు. ఎందుకంటే ఈయన రైతుల మోసం చేసినోడే, బాండ్ పేపర్ రాసించి ఇప్పుడు రైతులకు కరెంట్ వద్దు, రైతులకు ధరని వద్దంటున్న వ్యక్తి ఆయన మోసం చేసినోడే. కాబట్టి మీకు దమ్ముంటే నేను వెల్కమ్ చేస్తున్నా, ఆరుమూరు రండి, ఆరుమూరులో మీ ఇద్దరు డిపాజిట్ గల్లంత చేసి రాజకీయ జీవితం క్లోజ్ చేసి పంపిస్తాం. రే మీకు దమ్ముంటే రేపు ప్రకటించండి. ఉట్టి మాటలు మాట్లాడడం, జోకర్లతో వాట్సాప్లలో పెట్టియడం, ఎవడు భయపడుతురా అబ్బా. ఇప్పటికి మీకు దిక్కేలేడు క్యాండిడేట్లు నిజామాబాద్ జిల్లాలో. మళ్ళా చెప్తా ఉన్నాం, లక్ష్మీ జిల్లా నాడు తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటిగా ప్రాణం పోసింది, ఊపిరిచ్చింది, గుండెకాయ లాంటిది నిజామాబాద్ జిల్లా. నాడు మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీకి, నేటి బీఆర్ఎస్ పార్టీకి గ్రీనింక్తో అధికారం ఇచ్చింది నిజామాబాద్ జిల్లా. నేను జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నా, రండ్రబై మా మీద ఎవడొస్తాడో, కామారెడ్డి నుంచి పడితే పాత జిల్లా ఈడిదాకా నేను చెప్తా ఉన్నా, బాలకొండ దాకా మొత్తంకు మొత్తం మేమే గెలుస్తాం. వారు వన్ సైడ్ ఉంటుంది, మీకు డిపాజిట్లు వచ్చినోడు రానోడు లెక్క పెట్టుకోండి. మేము చెప్తా ఉన్నాం, మా హ్యాట్రిక్ డిసైడ్ అయిపోయింది మా అందరిది, గణేష్ బాయ్ది, మాది, షకిల్ బాయ్ది, ప్రశాంత్ రెడ్డి గారిది, మా జిల్లా మా బాజిరెడ్డి గారిది, అందరిది హ్యాట్రిక్ డిసైడ్ అయిపోయింది. కంటిన్యూగా మీరు ఓటమి డిసైడ్ అయిపోయింది, బీజేపీ అవుట్ అయిపోయింది, రేవంత్ రెడ్డి సింగిల్ డిజిట్కు కన్ఫామ్ అయిపోయింది. మేమేమంటామంటే మీకు దమ్ముంటే రండి, మీ సిద్ధాంతం తీసుకురండి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు ధరణి క్యాన్సల్ అంటున్నారు, మరి మళ్ళీ ఎంఆర్ఓలని మేము మీ ఇంటికి పంపించాలి, 24 గంటల్లో రిజిస్ట్రేషన్ చేసి పట్టా పాస్ పుస్తకాలు మీ చేతుల్లో పెట్టి ఒక్క రూపాయి లంచం లేకుండా ఇయ్యాల, మొత్తంకు మొత్తం ధరణిలో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా 98% వరకు సాల్వ్ చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి, మనసున్న మహారాజు మా ముఖ్యమంత్రి గారు. మళ్ళా మేము ధరణి తీసేస్తాం, ఎంఆర్ఓల చుట్టూ తిరగాల, విఆర్ఓల చుట్టూ తిరగాల, ఆర్టీఓల చుట్టూ తిరగాల, మరి ఇంకా వేరే విధానం పాటించాలంటే మరి అక్కడ ఉంది ఇలా వారి యొక్క సిద్ధాంతాలు వారికి ఉన్నాయి. ధరణి వద్దనుకున్న వాళ్ళు ఏమో అటుపోతారు, ధరణి కావాలనుకున్న వాళ్ళు ఇటు వస్తారు. కరెంటు 3 గంటలు కరెంటు కావాలనుకున్న వాళ్ళు అటుపోతారు, 24 గంటలు కరెంటు కావాలనుకున్న వాళ్ళు ఇటు వస్తారు. చాలా స్పష్టంగా ప్రజలంతా మా వైపే ఉన్నారు. కాబట్టే రాష్ట్ర రైతాంగం అంతా ఇలా మొత్తంకు మొత్తం 12,000 చిలు గ్రామాల్లో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో, అన్ని మండల హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమాలు కొనసాగినాయి. ఇదొక్కటి చాలు మీ వినాశనానికి. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆరుమూరు విషయంలో మీరు వచ్చేది ఉంటే రండి, మీకు దమ్ముంటే రేపే ప్రకటించండి. జై తెలంగాణ. ఇక్కడ జరగలేవండి, జరగలేవండి మీరు అనుకుంటే, మీరు టీవీ 9 లేకపోతే నేనేం చేయాలి? ఆరుమూరు అంబేద్కర్ చివరసలో జరిగింది, చారిగారికి అడగండి. ఇప్పుడే ఎమ్మెల్యే జరిగినాయి, ఉంటాయి. మా పెద్ద నేషనల్ పార్టీ కదా, బిజీ ఉంటారు. మేము మహారాష్ట్ర విషయాల్లో బిజీ ఉన్నాం, హైదరాబాద్ ఉండవచ్చు, ఒక్కరిద్దరు లేకపోతే లేరొచ్చు. కార్యక్రమం జరిగిందా లేదా? అల్టిమేట్గా 12,000 పైచిలు గ్రామాల్లో గత 4 సంవత్సరాల్లో ఒక పార్టీ మీద ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఎక్కడ జరగలేవు, ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉంటాయి అంతా. ఇది మామూలు పార్టీ కాదు కదా, మా పార్టీ 3 ఫేజ్ల కరెంట్ ఎవడైనా ముట్టుకుంటే మషం అయిపోతాడు.